ये भी माजी मुख्यमंत्री వైసీపీ अध्यक्षु वयस जगन క్యాంప్ లో మీడియా సమావేశం పెట్టి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఎన్నికల ఫలితాలు వచ్చి యాభై రెండు రోజులైనా ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదన్నారు రోజులు పూర్తిగా రివర్స్ లో వెళ్తోందన్న జగన్ ప్రశ్నించే హక్కు లేదని ఎక్కడికక్కడా అంచివేత ధోరణి ఉందని అన్నారు ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే పన్నెండు నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతోంది కానీ ఈ ప్రభుత్వం ఏడు నెలల కోసం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు ఆన్ అకౌంట్ తాను ఎన్నికల ముందు ప్రకటించిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపాలి కానీ ఇలా చూపే పరిస్థితి చంద్రబాబుకు లేదు ఎందుకంటే ఆ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదు పథకాలకు నిధులు కేటాయింపు ప్రస్తావిస్తే తాను అబద్ధము చెప్పవలసి వస్తుంది కాబట్టి రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దాటివేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏ ఏ పథకాలపై హామీ ఇచ్చారో వాటికి నిధులు కేటాయించి అమలు చేస్తారా అని ప్రజలు చూస్తున్నారని జగన్ అన్నారు రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా ప్రశ్నించకుండా హత్య రాజకీయాలు చేస్తున్నారు అలా వారిని భయపెడుతున్నారు అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి చంద్రబాబుకు ఒక మూడ సపరిండి ఉంటుంది అది ఒక వంచన దగ మోసం ఒక మనిషిని అప్రతిష్ఠ పాల్చేయడం ప్రచారం చేసుకోవడం ఆయన కలవాటు తాను ఎంచుకున్న టార్గెట్ చేసిన వ్యక్తిపై విమర్శలు దానిపై అందరూ మాట్లాడతారు ఆ తర్వాత అనుకూల ఛానళ్లలో చర్చలు వాటితో విచిత విమర్శలు అంతా చేసి చివరకు ఏం కంక్లూజ్ ఇస్తారంటే రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి చంద్రబాబు చేస్తోంది మంచి అనిపిస్తారు ఆనాడు ఎన్టీఆర్ను గద్దె దింపడం మొదలు ఆ తర్వాత బీజేపీని తిట్టడం మళ్లీ దగ్గరకు వెళ్లడం మధ్యలో మరో పార్టీకి చేరువ కావడం తాను ఏది చేసినా అది మంచిది అన్నది చెప్పుకుంటారు దాన్ని అందరితో అవును అనిపించుకోవడం కోసం ట్రై చేస్తారు ఇప్పుడు చంద్రబాబు తాజాగా ఎంచుకున్న విషయం రాష్ట్రంలో దారుణ పరిస్థితులున్నాయి అంతా అరాచకం ఉంది దానికి కారణం మా ప్రభుత్వం అని నిందిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయి అని ప్రచారం చేస్తున్నారు గత ఎన్నికలకు ముందు ఏమని ప్రచారం చేస్తారు రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అని విపరీతంగా దుష్ప్రచారం చేస్తారు మరోవైపు లెక్కకు మించి హామీలు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత హామీలు అమలు చేయవలసిన అవసరం రావడంతో చంద్రబాబు మరో మోడస్తా ఆపరింటికి దిగారు రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్లు లేకున్నా అలా చూపాలని చాలా ప్రయత్నం చేశారు అది సాధ్యం కావడంతో పది లక్షల కోట్లు అప్పన్నారు దాన్నే గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించారు పచ్చి అబద్దాలు చెప్తున్న చంద్రబాబు గవర్నర్ ప్రసంగంలో కూడా అవే చెప్పించారు రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే అన్ని వివరాలు స్పష్టంగా చెప్పవలసి వస్తుంది కాబట్టి ఆ పని చేయడం లేదు అని జగన్ అన్నారు నిజానికి ప్రభుత్వ అప్పులు ఎన్ని అని చూస్తే ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల ఎనిమిది కోట్లు బాబు అధికారం దిగిపోయే నాటికి ఉన్న అప్పు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు అదే రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు ఒక లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క కోట్లు ఇంకా గవర్నమెంట్ గ్యారంటీల అప్పు కూడా చూస్తే చంద్రబాబు దిగే నాటికి చూస్తే యాభై వేల కోట్లు అవి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ అప్పు ఒక లక్ష ఆరు వేల కోట్లు మాత్రమే ఇంకా స్టేట్ లయబిలిటీ అప్పులన్నీ కూడా కలిపి చూస్తే బాబు అధికారంలోకి వచ్చేనాటికి ఉన్న మొత్తం అప్పు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్లుండగా ఆయన దిగిపోయే నాటికి నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల పది కోట్లకు చేరాయి ఇది ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం పెరుగుదల అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు ఉంది ఇది పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం మాత్రమే పెరుగుదల మరి ఆయన హయాంలో అప్పులు ఎక్కువయ్యాయా లేక మా హయాంలోనా దీన్ని అందరూ గుర్తించాలి కేంద్ర ఆర్థిక సర్వేలో ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రశంసించారు రాష్ట్ర అప్పులపై రాజ్యసభలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన కేంద్రం ఆ మొత్తం నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు మాత్రమే నిజానికి కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గింది అప్పుడు అవసరమైన అప్పు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం శక్తికి మించి అప్పు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారం చేపట్టిన నాటికి ఖజానాలో ఉన్న మొత్తం కేవలం వంద కోట్లు మాత్రమే అదే విషయాన్ని ఆనాడు ఎల్లో మీడియా కూడా రాసిందే అయినా అప్పుడు మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రకటించాము పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం కానీ ఇలా చంద్రబాబు మాదిరిగా ఏడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్కు వెళ్ళలేదు అని జగన్ అన్నారు అప్పటి నుంచి ప్రతి ఒక్క పథకాన్ని డేట్తో సహా ప్రకటించి ప్రతిదీ పక్కాగా అమలు చేస్తాం అలా ఈ ఐదేళ్లలో కులం మతం రాజకీయం చూడకుండా వారు మా పార్టీకి ఓటు వేయకపోయినా సరే అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తాం అలా ఈ ఐదేళ్లలో ఏకంగా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా వేస్తాం ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు కేంద్రం నుంచి జూను పదున వచ్చాయి దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాటికి రాష్ట్ర ఖజానాలో అంటే జూను పన్నెండు నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు ఏడు వేల కోట్లున్నాయి అయినా చంద్రబాబు డ్రామాలాడుతూ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నారు అలా పథకాల అమలు నుంచి తప్పుకుంటున్నారు అందుకే చంద్రబాబు విడుదల చేస్తోంది వైట్ పేపర్లు కాదు తప్పుడు పేపర్లు వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తాము మీరు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి మాపై నిందలు మోపడం విమర్శించడం కోసం అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాస్తవాలు మీరు విశ్లేషించండి ప్రజలకు వివరించండి అని జగన్ అన్నారు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ రషీద్ దారుణ హత్యను ఖండిస్తూ నేను వినుకొండ వెళ్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం బదనపల్లె ఆర్టీఓ కార్యాలయంలో అగ్ని జరిగితే అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారు ఆ ఘటనపై రెండు సార్లు రివ్యూ డీజీపీని హుటాహుటిన మదనపల్లెకు హెలికాప్టర్లు పంపారు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై నిందలు మోపుతూ నానా హంగామా చేశారు దానిపై ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం ఆర్డీఓ ఆఫీస్లో ఒకవేళ డాక్యుమెంట్లు కాలిపోతే అవే రికార్డులు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి చివరకు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంటాయి అయినా ఏదో జరిగిపోతున్నట్లు దారుణంగా హైడ్రామా డైవర్షన్ పాలిటిక్స్ పెద్దారెడ్డి కుటుంబాన్ని అప్రతిష్ట పాల్ చేయడం కోసం నానానిందలు విమర్శలు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యే ఆయన కొడుకు మూడు సార్లు ఎంపీ అలాంటి వారిపై దాడి ఆస్తుల విధ్వంసం మళ్లీ వారిపైనే కేసులు నమోదు చేయడం కారణం మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరిగితే డీజీపీని హెలికాప్టర్లో పంపిన చంద్రబాబు నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే చివరకు ఆమె బాడీ ఇంకా దొరక్కపోయినా ప్రభుత్వం స్పందించలేదు కేసు దర్యాప్తులో ఉండగానే ఎస్పీ బదిలీ ఒక అనుమానితిన్ని లాకప్ డెత్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది నలభై ఐదు రోజుల్లో పన్నెండు మందిపై అత్యాచారం మా ప్రభుత్వ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్ మహిళలకు ఒక వరంలా ఉండేవి ఆపదలో ఉన్న మహిళలు యాప్ను వినియోగించినా ఫోన్ను ఐదు సార్లు ఊపినా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునేవారు ఇప్పుడు అవేవి పనిచేయడం లేదు ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో ధారణం మా సీనియర్ ఎమ్మెల్యే పై అక్రమంగా కేసు బనాయింపు ఎస్పీని మార్చారు తమకు అనుకూలంగా ఉండే బిందు మాధవ్ను తెచ్చుకుంటే ఆయన ఇష్టానుసారం వ్యవహరించారు దీంతో ఎన్నికల సంఘమే స్పందించి ఆయనను బదిలీ చేసింది శ్రీనివాసులు అనే అధికారి ఎస్పీగా వచ్చిన వెంటనే వినుకొండలో రషీద్ హత్య జరిగింది అని జగన్ అన్నారు లోకేష్ రెడ్ బుక్ సీఎం కొడుకు మంత్రి నారా లోకేష్ ఏకంగా ఇలా రెడ్ బుక్ ప్రదర్శిస్తూ బెదిరింపులు రాష్ట్రం అంతా ఎంత దారుణం అలా ఏం సందేహం ఇవ్వదల్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం ఆటవికం రెడ్బుక్ పాలన రాష్ట్రంలో ఎవరు రోడ్లపైకి రావద్దు హామీలు అమలు చేయకపోయినా చంద్రబాబును ప్రశ్నించకూడదు అలా ఎవరైనా చేస్తే ఏం జరుగుతుంది అన్నది చెప్పడం కోసం ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైంది జగన్ కనుక ఉండి ఉంటే అమ్మఒడి అమలై ఉండేది జూన్ లో నలభై మూడు లక్షల మంది తల్లులకు పథకంలో నిధులు జమై ఉండేవి ఏమన్నా అంటే వివరాలు సక్రమంగా లేవంటారు యాభై రోజులైంది ఇంకా డేటా ఏమిటి అమ్మఒడి కోసం నలభై మూడు లక్షల తల్లులు ఎనభై రెండు లక్షల పిల్లలు ఎదురు చూస్తున్నారు రైతులు పెట్టుబడి సాయం కోసం చూస్తున్నారు జగనే ఉండి ఉంటే ఇప్పటికే రైతు భరోసాలో తొలి విడత సాయం అంది ఉండేదని కానీ మీరేం చేశారు ఇరవై వేలు ఇస్తామని చెప్పి మొత్తానికే ఇప్పటికే ఎగ్గొట్టారు రైతులకు ఉచిత పంటల భీమా కావడం లేదు మీరు బీమా సొమ్ము కడితే వారికి పరిహారం అంది ఉండేది కానీ మీరు పట్టించుకోవడం లేదు మేము గతంలో ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ చేస్తాం జియో ట్యాకింగ్ చేస్తాం ఆర్బీకేల ద్వారా అన్ని అందాయి జగనే ఉండి ఉంటే ఇప్పటికే విద్యా దీవెన కింద ఒక త్రైమాసిక ఫీజు వచ్చి ఉండేది అలాగే వసతి దీవెన కింద పిల్లలకు ఒక విడత లార్జింగ్ బోటింగ్ ఖర్చుల కింద ఆర్థిక స్థాయి అంది ఉండేది ఇంకా అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ప్రయోజనాలు అంది ఉండేవి కానీ ఇప్పుడు అది జరగడం లేదు అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి తల్లికి వందనం లేదు మూడు ఉచిత సిలిండర్లు లేవు పద్దెనిమిదేళ్ళు నిండిన అక్కా చెల్లెమ్మకు నెలకు పదిహేను వందలు ఏమయ్యాయి ఆ వివరాలు ఉన్నాయి కదా ఓటర్ల జాబితాలో పద్దెనిమిదేళ్లు నిండిన వారే ఉంటారు ఆ జాబితా చాలు కదా జగన్ ప్రశ్నించారు